స్ట్రెస్డ్ ఎంటర్టైనర్స్ మళ్ళీ ఒకసారి చూసుకొని చెప్తున్నాను. మామ చందమామ కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టర్, కొత్త బ్యానర్, అందరూ కొత్త వాళ్ళే. కొత్త వాళ్ళతో చేయటం నాకు అలవాటే. నాకు ప్రతి సినిమా కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు నేను యాంకర్గా మాట్లాడాలా, రచయితగా మాట్లాడాలా? ఫస్ట్ ఆయన మా ప్రొడ్యూసర్ గారు, మురళీ గారు, వరప్రసాద్ గారు, సారీ వరప్రసాద్ గారు, మురళీ గారు. వరప్రసాద్ గారు అమెరికాలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు. నేను ఇప్పుడు పొగిడిన ఆయనకు వినపడదు. తను మంచి వ్యక్తి. తను ఒక లక్ష్యంతో ఈ సినిమా స్టార్ట్ చేశాడు. తర్వాత మురళీ గారు ఇక్కడే ఉన్నారు. వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్గా, వెంకట్ డైరెక్టర్. తను వైజాగ్లో కొరియోగ్రాఫర్గా, డాన్స్ మాస్టర్గా కొన్ని ఇన్స్టిట్యూట్స్ నడిపాడు. ఆయన నడిపి ఆ ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు ఈ సినిమాని డైరెక్ట్ చేయాలని ఒక ఫిక్స్ అయి ఉన్నాడు. అతను ఏమే డైరెక్ట్ కావాలని. దీనికి మన కాశీ రాలేదా మ్యూజిక్ డైరెక్ట్? కాశీ, కాశీ మంచి మ్యూజిక్ డైరెక్ట్ అవుతాడు అతను అప్పుడు. ఇది మామూలుగా చెప్పడం కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను అతని దగ్గర విషయం విన్నాను. నేను అందులో విజయనగరం నుండి వచ్చిన తబలా అయినా సరే అందంగా మోగుతుంది. అతను విజయనగరం నుండి వచ్చాడు. అతను మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కథ కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చింది. ఇది కూడా మనస్సాక్షిగా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఖచ్చితంగా మంచి సినిమా. ఇది అద్భుతం ఎయిత్ అంటాను నేను చెప్పను, కానీ డెఫినెట్గా పర్ఫెక్ట్గా ఒక క్రమశిక్షణతో వచ్చింది కథ మొత్తం. దానికి సంబంధించిన డైలాగ్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. బాగుంది, నాకు నచ్చింది. ఇంకా అతని చేతిలో ఉంది. ఎందుకంటే మీకు తెలియని విషయం లేదు, నేను కొత్త డైరెక్టర్లు, కొత్త ప్రొడ్యూసర్స్ ఎంతమందితో చేశాను. రాజుగారు, మీ సినిమా కూడా నాకు తోచింది నేను చేయగలిగాను. వాళ్ళకి నేను చెప్పగలిగి నేను చెప్పాను. నేను చెప్పినవన్నీ వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఈరోజు అందరూ బాగున్నారు. అలా బాగుండాల్సిన వాళ్ళలో తను ఉండాలి. మురళీ గారు కానీ, వరప్రసాద్ గారు కానీ బాగుండాలని కోరుకుంటున్నా. అట్లాగే ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ ఉత్తమ్ కుమార్. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ బ్రదర్స్, బంధువులు. వైజాగ్ మాది, 18 నుంచి యుఎస్లో ఉంటున్నాను. సో ఆల్మోస్ట్ 8 of 10 పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సినిమాలు అంటే ఇష్టం చూపిస్తారు. అందులో అట్లీస్ట్ ఒక 5 అన్న మూవీ తీద్దామని అనుకుంటారు. అందులో ఒకటి నేను, రైట్? సో 18 నుంచి అక్కడ ఉన్నా సరే తెలుగు సినిమాలు కానీ లేదా వేరే సినిమాలు కానీ రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాను. ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసాను యుఎస్లో ఉన్నప్పుడు, 2008. ఆ ఎక్స్పీరియన్స్ తోటి తెలుగు ఇండస్ట్రీలోకి ఇప్పుడు వస్తున్నాము. ప్రసాద్ నేను ఫ్రెండ్స్మే చాలా రోజుల నుంచి. ఇద్దరం యుఎస్లో ఫ్రెండ్స్మే, ఇక్కడ కూడా ఫ్రెండ్స్మే. ఒక స్టోరీ గురించి వెళ్తున్నప్పుడు మన వెంకట్ గారు మంచి స్టోరీ లైన్తో వచ్చారు. విలేజ్ బ్యాక్డ్రాప్, అనురాగాలు, ఆప్యాయతలు, అల్లరి అన్నీ ఉన్న స్టోరీ అది. ఆ స్టోరీని చూసి విని ఊహించుకొని ఇది చేయవలసిన స్టోరీ అని నిర్ణయించుకొని ఈ సినిమా తీస్తున్నామండి. లక్కీగా మాకు మంచి టెక్నీషియన్స్ కూడా దొరికారు. ఆల్రెడీ రాజయ్య గారు చెప్పారు అందరి గురించి. హీరో హీరోయిన్స్ కూడా ఇక్కడే ఉన్నారు. హీరో కార్తీక్ 2 సినిమాలు చేశారు ఇంతకుముందు, అలాగే హీరోయిన్ సనా, తను కూడా 2 మూవీస్ చేసింది. సో కొత్త అయినా సరే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. వాళ్ళిద్దరి జోడి కూడా ఇక్కడ బాగా ఈ సినిమాలో బాగా కనిపిస్తుందని అనుకుంటూ మీ అందరి సహకారంతో ముందుకెళ్తున్నామండి. 2 షెడ్యూల్ వేస్తున్నాం. మోస్ట్లీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అటు సైడ్ విలేజ్ పోర్షన్ అవుతుంది. సిటీ సంబంధించిన షూట్ అంతా వైజాగ్లో చేద్దాం అనుకుంటున్నాం, లేదా హైదరాబాద్లో. అలాగే స్టూడియో పోర్షన్ కూడా కొంత ఉంటుంది. మేము అనుకోవడం ఫిబ్రవరి కల్లా రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాం, ఫిబ్రవరి కల్లా. అంతే, థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈ
సినిమా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ బ్యానర్ మీద స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ మీద మీరు నంబరు దగ్గర దగ్గర 8 మంత్స్ కూర్చున్నాం. ఇది అంటే మన జనాల్లో అనురాగాలు ఆప్యాయతలు ఉండట్లేదు. మనకి సెలవులు ఇచ్చేటప్పుడు పల్లెటూరు వెళ్ళి అక్కడే మనం కొద్దిగా కాలం గడుపుతాం, కానీ ఎప్పుడూ అక్కడ ఉండే ఆప్యాయతలు ఇప్పుడు తగ్గిపోతున్నాయి. దీని మీద మామా ఓ చందమామ కథ అయితే మంచిది, సినిమా అయితే హిట్ అవుతుందా అన్నది మేమైతే చెప్పలేము, అది మీ చేతిలో ఉంది. కానీ మంచి సినిమా తీసాము, మంచి బ్యానర్లో చేసాము, మంచి హీరో హీరోయిన్తో చేసాము, మంచి టెక్నీషియన్తో చేసామన్న ఇదైతే మాకు ఒకటి ఉంటుంది. థ్యాంక్ యూ. ముందుగా మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడికి వచ్చిన చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ మామా చందమామ ఎంత అంటే ఎక్కువగా చెప్పనండి స్టోరీ గురించి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ ఎంటర్టైనర్ అండి, అందరికీ నచ్చేలా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ వరప్రసాద్ గారు అండ్ మురళి గారు ఫర్ గివింగ్ మీ దిస్ సచ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ అలాగే మా డైరెక్టర్ వెంకట్ గారికి, ఉత్తర్ గారికి నన్ను సెలెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా మా టీమ్ మ్యూజిక్ వచ్చేసి మున్నాకాశి గారు, తర్వాత డిఓపి బాబు గారు, అలాగే ఆర్ట్ ఉత్తర్ గారు అండ్ చెంటి గారు. మీకు చెప్పక్కర్లేదు అసలు డైలాగ్స్ చాలా అద్భుతంగా రాశారు. ఇంకా యాక్ట్రెస్ సనా ఖాన్ అండ్ మంచి టీంతో మేము ముందుకెళ్తున్నాం అండి, మంచి సినిమా చేద్దాం అనేసి ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి. అండ్ అలాగే త్వరలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకొని షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోగానే మీ ముందుకు మళ్ళీ వచ్చి అప్డేట్ చేస్తామని చెప్పుకుంటూ అందరికీ దివాళీ హ్యాపీ దివాళీ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ టుడే. అండ్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ద హోల్ టీమ్, ఎస్పెషలీ మై ప్రొడ్యూసర్ మురళి గారు అండ్ వరప్రసాద్ గారు, మై డైరెక్టర్ ఫర్ టేకింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ థింకింగ్ దట్ ఐఎమ్ యాప్ట్ ఫర్ ద క్యారెక్టర్ అండ్ ఐ హోప్ దట్ ఐ వోంట్ లెట్ యూ డౌన్. థ్యాంక్ యూ కార్తిక్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రెస్ మీటింగ్ ఇచ్చేసిన ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆల్రెడీ నేను ఒక సినిమా డైరెక్ట్ చేశానండి, వీలైతే ప్రేమిద్దామని ఒక సినిమా చేశాను. డైరెక్టర్ అవుదామని తపంతో ఆ సినిమా చేయడం జరిగింది, ఒక మినిమం బడ్జెట్లో చేశాను. అది చేసిన తర్వాత ప్రొడ్యూసర్ గారికి ఆ సినిమా గురించి తెలిసి, వెంకట్ నీదర్ ఏమైనా విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ ఉందా, వస్తావా, అది నచ్చితే సినిమా చేద్దామని అన్నారు. అదే టైంలో నా బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, మురళి సినిమా తీయాలని తపంతో ఉన్నారు, వెంకట్ నువ్వు స్టోరీ తీసుకొస్తే మా ఇద్దరం కలిసి సినిమా తీస్తామని అన్నారు. స్టోరీ చెప్పిన వితిన్ 5 మినిట్స్లో మనం సినిమా చేస్తున్నాం, అడ్వాన్స్కి అమౌంట్ తీసుకొని చెప్పి నాకు ఇచ్చారు, చాలా సంతోషం అండి. అయితే దీని ముందుగా ఏం జరిగిందంటే, మొదటి సినిమా తీసినప్పుడు ఆ సినిమాకి మా అమ్మగారు ఉన్నారు, ది ప్రొడ్యూసర్ అండి, వీలైతే ప్రేమిద్దాం సినిమాకి. సినిమా మొత్తం డబ్బులన్నీ పోయాయి, నేను రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి. ఆ పరిస్థితిలో వారిద్దరూ నాకు కలవడం, నాకు ఇంటి మెయింటెనెన్స్ కానీ అన్నీ వాళ్ళే హెల్ప్ చేసి ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణమయ్యారు కాబట్టి వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వరప్రసాద్ గారి రేపు 27th బర్త్డే అండి, మీ అందరి సమక్షంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మామ ఓ చందమామ ఒక పల్లెటూరు నేపథ్యంలో కుటుంబ విలువలు, అభిమానాలు, ఆత్మీయతల మధ్య జరిగే సినిమా. చాలామంది మా ఉత్తర్ కుమార్ గారు చెప్పినట్టు సిటీలో అందరూ సెటిల్ అయి ఉన్నారు, స్టేట్స్లో చాలామంది ఉన్నారు, ఏదో సంక్రాంతికి 3 రోజులు విలేజ్ వెళ్ళి ఆ ఆప్యాయతను మధ్య ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అయ్యో మిస్ అవుతున్నామే అని ఫీల్ అవుతున్న అందరికీ కూడా ఈ సినిమా ఒక గిఫ్ట్ అని అనుకుంటున్నాను నేను. ఆ సినిమా చేయడానికి కూడా కారణం అదేనండి. ఇక మా హీరో కార్తీక్, హీరోయిన్ సన స్టోరీ చెప్పగానే ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేసి చేస్తామని మాట ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నాకు సపోర్ట్ చేస్తున్న మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, తర్వాత ముఖ్యంగా
మా చెప్పారు మా బంధువులని మా బావగారు ఉత్తర్ కుమార్ గారు 10 సంవత్సరాల క్రితం నేను ఆర్టిస్ట్ అవుదామని వస్తే ఆర్టిస్ట్ ఉద్భవ మీరు మీలో డైరెక్టర్ స్కిల్స్ ఉన్నాయి మీ డైరెక్టర్ అవ్వండి అని చెప్పారు థ్యాంక్ యూ ఉత్తర్ కుమార్ గారు థ్యాంక్ యూ మచ్ ఒక 7 మంత్స్గా ఎన్నో వెర్షన్లు చేయించానండి ఆయనతో డైలాగ్ వెర్షన్ అందుకనే ఆయన ఇబ్బంది పడి డ్యాన్స్ చేయించానన్నారు బాగా ఇచ్చారు డైలాగ్స్ అవి చాలా బాగుంటాయి గతంలో వారి సినిమాల్లాగే మంచి కౌంటర్స్తో చిన్న చిన్న డైలాగ్స్ ఎక్కువ కంటెంట్ ఉండేలా రాయించుకున్నాను అందుకే ఎక్కువ ఇబ్బంది పెట్టాను ఆయన క్షమించాలండి మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాను మంచి సినిమా అవుతుందని నమ్ముకుతో ముందుకెళ్తున్నామండి మీ అందరు ఆశీస్సులు ఉండాలి అంటే బిఏ రాజు గారి గురించి చెప్పాలని నాకు ఉంది ఆయన వద్దమ్మా నా గురించి ఎందుకని అన్నారు ఇందాక ఆయన చెప్తున్నాను నేను సినిమా చేస్తాను వచ్చినప్పుడు అప్రోచ్ అవ్వగానే కథ కూడా సార్కి చెప్పానండి నేను చెప్పగానే మంచి సబ్జెక్ట్ పట్టుకున్నావు వెంకట్ మరి నీకు ఎక్స్పీరియన్స్ అని అన్నారండి నేను 15 ఇయర్స్ ఒక 1200 ఈవెంట్ చేశానండి ఫస్ట్ టైం 2000లో అనుపణ స్టూడియోకి వచ్చి ఒక డాన్సర్గా వచ్చానండి జెమిని టీవీలో 7 సిరీస్కి విన్నర్స్గా నిలిచాను నేను అప్పుడు మేకింగ్ వాల్యూస్ నేర్చుకున్నాను తర్వాత భద్రాద్రి సినిమాలో హీరో ఫ్రెండ్గా చేశాను హీరో రాజా ఫ్రెండ్గా అప్పుడు కొద్ది మల్లిగారి దగ్గర వర్క్ నేర్చుకున్నాను తర్వాత మిస్డ్ కాల్లో వన్ ఆఫ్ ది హీరోగా చేశాను వీలైతే ప్రేమత్వం వాళ్ళు డైరెక్ట్ చేశాను కదా ఎక్స్పీరియన్స్ సరిపోద్ది అది కాకుండా నాకన్నా మంచి టెక్నీషియన్ని నేను ఒక సీనియర్స్ని పెట్టుకున్నానని నేను చెప్పానండి ఓకేనమ్మా ఇప్పుడు ముందుకెళ్ళు నా ఆశీస్సులు ఉంటాయి నా సైడ్ నుంచి ఏ విధంగా నేను సపోర్ట్ చేస్తున్నాను బిఏ రాజు గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి